ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండే కాదు దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగినాయి. అయితే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నిక, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నిక, హుజూరాబాద్, బద్వేలు ఈ రెండు కూడా కీలకమైనటువంటి. అందులో ఏకపక్షంగా జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి బద్వేలు. దానికి కారణమైనటువంటిది తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోవడం, జనసేన పోటీ చేయబోమని ప్రకటించడంతో ఏకపక్షంగానే సాగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ నామమాత్రపు పోటీ ఇవ్వగలిగింది, డిపాజిట్ అయితే దక్కించుకోకపోయినా గతం కంటే ఓట్లు పెంచుకుంది. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గెలిచారు అని ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బయటికి వెళ్ళినటువంటి ఈటెల ఓటమి ఖాయమంటూ శపథాలు కూడా చేసినటువంటి సందర్భంలో అది కాస్త స్పైసీగా మారింది. భారతీయ జనతా పార్టీ అంతకుముందు డిపాజిట్లు కూడా దక్కించుకున్నటువంటి పార్టీ తరపున పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్లు దక్కవన్నటువంటి కాన్సెప్ట్ ఉండి అక్కడ విజయం అన్నటువంటిది ఖరారైంది. ఏకంగా 20,000 పైబడినటువంటి ఓట్ల విజయంతో ఈటెల రాజేందర్ గెలుపొందడం అన్నటువంటిది కీలక పరిణామం అయింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలోని పరిణామాలకు సంబంధించినటువంటి చర్చ సహజంగానే జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. అందే సత్యం గారు ఏమంటారు, ఈ రెండు విజయాలని ఏ కోణంలో చూడాలి? ముందుగా మనం హుజూరాబాద్ గురించి మాట్లాడుకుందాం. ఈటెల రాజేందర్ గతంలో అక్కడి నుంచి 6 సార్లు ఎన్నిక కావటం, పర్టికులర్గా హుజూరాబాద్ నుంచి అయితే 4-5 సార్లు ఎన్నిక కావటం వల్ల ప్రతి కుటుంబం పరిచయం ఉండటం, తర్వాత కుటుంబాలకు ఏదో ఒక పని చేసి పెట్టడం, తర్వాత సౌమ్యుడు అనేటువంటి పేరుండటం, తర్వాత బీసీ వర్గానికి చెంది ఉండటం, తర్వాత తెలంగాణ నాయకుల్లో ఒక ప్రముఖ నాయకులుగా ఒకరుగా ఉండటం, ఇవన్నీ ఆయనకు 0 నుంచి స్టార్ట్ కాకుండా 30-40 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించినటువంటి విధానం, అవినీతి ఆరోపణలు చేసి కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా దొడిగిచ్చాడనేటువంటిది ఇంకా మరొక 20-25% సానుభూతి పెరగటానికి అవకాశం ఏర్పడింది. తర్వాత తెలంగాణవాదులు అనుకున్న వాళ్ళు, తెలంగాణవాదులకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ అనుకున్నటువంటి వాళ్ళు కూడా బీజేపీ అనేటువంటి రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బీజేపీ రిజర్వేషన్స్ గురించి ఆలోచించకుండా ఈటెల రాజేందర్కు మద్దతు పలికారు. తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్, నా స్నేహితులు చాలామంది బీసీ కాన్సెప్ట్లో మాకు బీజేపీతోటి పరిచయం సంబంధం లేదు, కానీ ఈటెల రాజేందర్ గెలిస్తే ఖచ్చితంగా ఆత్మగౌరవం నిలబడుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో పోయి పనిచేశారు. తర్వాత ఈటెల రాజేందర్ కూడా చాలామంది మేధావులకు ఫోన్ చేసి మీరు వచ్చి నన్ను గెలిపించుకుంటే మనం ఈ డెమోక్రసీ నిలబడుతుంది, అన్యాయంగా తొలగిచ్చాడని ఇండివిజువల్గా ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు. కాబట్టి ఈ మొత్తం కూడా ఈటెల రాజేందర్కు ఫేవరబుల్గా మారింది. తర్వాత కేసుల నుంచి తట్టుకోవడానికి బీజేపీ బ్యాకింగ్ ఇవ్వటంతో ఈటెల రాజేందర్ యొక్క ఆత్మస్థైర్యం పెరిగింది. తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది, కార్నర్ చేద్దామనుకున్నటువంటి పార్టీ డిఫెన్స్లో పడింది. కాబట్టి ఖచ్చితంగా మధ్యతరగతి, ఈనాడు 5-10 చదువుకున్నటువంటి మధ్యతరగతి ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు దరిదాపు 50% మంది, ఈ 50% మంది కూడా ఈటెల రాజేందర్ని తోసేసినటువంటి విషయాల్లో కన్విన్స్ కాలేదు. కాబట్టి ఆయన ఈటెల రాజేందర్ వదిలించుకుంటే సైలెంట్గా అనేక మార్గాలు ఉన్నాయి. వచ్చే మంత్రివర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రివర్గంలో మంత్రికి స్థానం ఇవ్వకపోయినా ఆయన స్థానం తగ్గిపోయేది, లేదు ఇప్పుడు మంత్రివర్గం పునర్వ్యవస్థీకరించి ఆయనతో పాటు ఒకళ్ళిద్దరు తొలగించి ఇంకో కొత్త వాళ్ళని తీసుకున్న పెద్ద ప్రాధాన్యత వచ్చేది కాదు. కానీ అది నిర్దాక్షిణ్యంగా ఇది ఈటెల రాజేందర్ కాదు పార్టీలో ఉన్నటువంటి అందరికి వార్నింగ్ అన్నట్లుగా ఈటెల రాజేందర్ తొలగించడంతో ఖచ్చితంగా సామాన్య జనానికి కూడా సానుభూతి పెరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత దళిత బంధు వల్ల వేకోన్ముఖంగా దీనివల్ల పరిణామాలు ఏం మారుతాయి? ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ పెరుగుతుంది. తర్వాత కాంగ్రెస్ మీద, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయన్నటువంటి ఫోర్సెస్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వాతావరణం మారేటువంటి అవకాశం ఉంది. తర్వాత టీఆర్ఎస్ నాయకులతోటి నిండిపోయి ఉంది, దరిదాపు 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఇద్దరు మాకు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్సీ కావాలి ఉన్నటువంటి తాపత్రయపడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు, జనంలో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రేపు టీఆర్ఎస్ టికెట్ లభించకపోతే ఖచ్చితంగా బీజేపీని ఎంచుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా ఈ ఉప ఎన్నిక
బీజేపీ కాంగ్రెస్ మీద అప్పరయాడు కావటానికి ఉపయోగపడింది, తర్వాత టిఆర్ఎస్ ను ఛాలెంజ్ చేయడానికి ఉపయోగపడింది, కేసీఆర్ ని ఓడించవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఇదొక పరిణామం. రెండోది, కేంద్రం కూడా కేసీఆర్ తోటి కేంద్రంలో ఎంపీల దగ్గర కానీ పార్లమెంట్ కానీ మద్దతు అవసరమైంది. దేశవ్యాప్తంగా డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఉంది బీజేపీ, కాబట్టి వీళ్ళ మద్దతు అవసరం అవుతుందని కాస్త దోబూచులు ఆడినట్టుగా ఉంటా ఉంది. ఇప్పుడు ఆ దోబూచులు అట వదిలేసి ప్రెజర్ పెంచేటువంటి అవకాశం ఉంది. సొంతం మనకే 8-10 సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు, మనం ఫైట్ చేస్తే అనేటువంటి వాళ్ళకి కానీ అంచనాకు వస్తే, ఇంటెలిజెన్స్ కానీ సర్వేల ద్వారా కానీ అంచనాకు వస్తే ఖచ్చితంగా తెలంగాణ టీఆర్ఎస్ ని వెంటాడే అవకాశం ఉంది బీజేపీ. కాబట్టి ఇవాళ కేసీఆర్ ని పత్రాడుకొని 4-5 సీట్ల మద్దతు తీసుకునే దానికన్నా మనమే సొంతం 8-10 తెచ్చుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్ ని ఉపయోగిస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. మరొక అంశం ఏంటంటే వ్యాపార వర్గాలు, తర్వాత కార్పొరేట్ వర్గాలు, తర్వాత పార్టీలో ఉండి బిజినెస్ కమ్ పాలిటిక్స్ చేసేటువంటి 20-30 మంది నాయకులు న్యూట్రల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తట్టుకోలేక ఇవన్నీ కూడా తర్వాత ఏ పార్టీకి మద్దతు దొరకనటువంటి న్యూట్రల్స్, న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఆలోచించేట అవకాశం ఉంది. మరొక అడ్వాంటేజ్ ఏమిటంటే బీజేపీ ఎన్నికల ఎత్తుగడలో ఆరితేరింది. ఈ దేశంలో ఏ పార్టీకి అంత తెలివితేటలు లేవు. వాళ్ళు అనేక మంది ప్రముఖులు నిలబెట్టి గెలిపించుకున్నారు దేశవ్యాప్తంగా. రేపు బీసీ కాన్సెప్ట్ పనిచేస్తుంది అనుకుంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి వాళ్ళని, బండి సంజయ్ లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి ఈటల రాజేందర్ని ముందు పెట్టి మొత్తం రాష్ట్ర ఎన్నికలు నడిపేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా టీఆర్ఎస్ గోతిలో పడింది, కేసీఆర్ కు టీఆర్ఎస్ కు కాన్ఫిడెన్స్ పోయేటువంటి అవకాశం ఉంది. ఈ ఈ విజయాన్ని కేటీఆర్ చిన్న చేసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఒక ఉప ఎన్నిక దానికి ప్రాధాన్యత లేదని, కానీ ఆయన అన్నంత మాత్రాన ప్రజలు నమ్మరు. ఎందుకంటే దానికి ఇచ్చినంత ప్రాధాన్యత తెలంగాణలో దేనికి ఇవ్వలేదు. ఆ మంత్రులు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు, ఊరికి ఒక ఎమ్మెల్యే పోయాడు, మండలానికి ఒక మంత్రి పోయాడు, తర్వాత నిరంతరం కేసీఆర్ మానిటరింగ్ చేశాడు, 2,000 కోట్ల ఖరీదు చేసేటువంటి దళిత బంధుని అనౌన్స్ చేశారు, సకలం చేశారు. కాబట్టి పోలీసు రెవెన్యూ ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేసి ఉప ఎన్నిక రాకముందే వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు వేసుకున్నారు, ఇవన్నీ చేశారు. కాబట్టి కేటీఆర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చేదానికన్నా మా తప్పులను సరిదిద్దుకుంటాం, మా పాలనా విధానాన్ని మార్చుకుంటాం, ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి ప్రజల నాడి తెలిసింది, నాడిని బట్టి నడుస్తామంటే వైజ్ గా ఉండేది. అట్లా కాకుండా దీనికి ప్రాధాన్యత లేదని కొట్టిపడేస్తే అది నమ్మశక్యంగా లేదు, నమ్మడానికి వీలు లేదు. ఆయన ఆ మాట వల్ల ఆయన క్రెడిబిలిటీ పెరిగేట అవకాశం కూడా లేదు. తర్వాత కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. చెప్పండి. కాన్ఫిడెన్స్ పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ వస్తాను మీ దగ్గరకు ఒకసారి. ఆ ముక్క వరకు చెప్పండి, కాంగ్రెస్ వరకు కూడా చెప్పండి. కాంగ్రెస్ నుంచి ఆ శ్రేణులు బీజేపీలను టీఆర్ఎస్ చేరటం అనేది తగ్గిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఆయన నిర్వహించినటువంటి 3 సభల్లో ప్రతి సభకు 50,000 మంది అటెండ్ అయ్యారు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అవి కాస్త టికెట్ల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో మళ్ళీ బీజేపీకి వలసలు పెరిగేటువంటి అవకాశం ఉంది, ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఓటింగ్ కూడా తేలికగా షిఫ్ట్ అయ్యేట, ఈక్వల్ ఫోర్సెస్ ఉంటే ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. కానీ బీజేపీ వైపు మొగ్గున్నది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటింగ్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, టీఆర్ఎస్ ని ఓడించాలనేటువంటి తాపత్రయంలో. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా కేసీఆర్ కు టీఆర్ఎస్ కు ఒక పెద్ద దెబ్బ. వీటితో పాటు దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ ప్రాధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్ ప్రాధాన్యత దేశ రాజకీయప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కు 2 మార్గాలు మిగిలి ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ తోటి వామపక్షాలతో పొత్తు పెట్టుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లాడాలి, ఈ మార్పులు వచ్చినాయని చెప్పేసి ఆ వైపైన ఆలోచించాలి, అదొక మార్గం. లేదు, బీజేపీకి సరెండర్ అయ్యి మీరు ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకోండి, మాకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ కన్నా సరెండర్ కావాలి. స్వతంత్రంగా పోరాడాలంటే అది రానున్న 2 ఏళ్లలో తేలుతుంది. ఇప్పుడే మనం పొత్తులు అంచనా వేయలేం, కానీ టీఆర్ఎస్ ఏం పథకాలు చేపడుతుంది, ఏ వైఖరి తీసుకుంటుంది. కేసీఆర్ చేసిన తప్పేమిటంటే ఉప ఎన్నిక ముందు బీజేపీతో సరెండర్ అయినట్టుగా ప్రవర్తించడం. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోట్లాడి నిలబెడతాడనేది కాకుండా ఉప ఎన్నికలకే ఆ పోరాటం ఉంది, బయట రాజకీయ పోరాటం మాత్రం బీజేపీకి అనుకోగా వ్యవహరించాడు. ఏది అమిత్ షా దగ్గర పోయి వచ్చినా, లేకపోతే రైతుల ఉద్యమాల్లో ఒకనాడు పాల్గొని మిగతా రోజుల్లో పాల్గొనకపోవటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేసీఆర్ కు నష్టం చేసింది. కాబట్టి ఆ వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి వాటిని కూడా సొమ్ము చేసుకోలేకపోయాడు.
ఇవాళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా గ్యాస్ ధర పెరగటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం, తర్వాత ఇతర ద్రవ్యోల్బణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. బీజేపీ ముఖ్యమంత్రి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, ద్రవ్యోల్బణం వల్లనే మా రాష్ట్రంలో ఓడిపోయినవని. కాబట్టి ఇటువంటి వ్యతిరేకతను కూడా ఆయన సొమ్ము చేసుకోలేకపోయాడు రాజకీయ పొలిటికల్ ఆపర్చునిటీ తోటి. కాబట్టి ఈ రెండేళ్లలో పొలిటికల్ లైన్ ఏం సరి చేసుకుంటాడు, తర్వాత పార్టీని ఏం సరి చేస్తాడు, మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏం ప్రాధాన్యత ఇస్తాడు, ప్రతిపక్షాలతో ఏం చర్చిస్తాడు, ఒక డెమోక్రటిక్ ట్రెండ్, ఒక స్టాలిన్ లాగా విజయన్ లాగా అట్లా మార్పు వస్తే ఎన్నికల ముందు ఏమైనా మార్పులు వస్తే అని చూడాలి. ఇప్పుడే రెండేళ్ల ముందు గెలుపు ఓటర్లు అంచనా వేయటం అనేది అన్సైంటిఫిక్, ఇప్పుడు మనం అవి ఏం చెప్పలేము. కానీ భవిష్యత్తు ఈ రెండేళ్లలో అనుసరించే మార్గాలు మాత్రం ఆయనకు ఒక స్టిఫ్ కాంపిటీ హార్డిల్స్ మాత్రం ఉన్నాయి, వాటిని దాటి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.